హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈ మీకు నోరూరించే రెసిపీ అండి ఇది రామల పులుసు చాలా ఫేమస్ ఇది భీమవరం చుట్టుపక్కల చాలా ఫేమస్ అండి రామల పులుసు ఇది చాలామంది ఎక్కువగా తింటారు ఇందులో ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవండి చూసారు కదా ఈ రాములు ఎలా ఉన్నాయో ఈ చిన్న చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ముళ్ళు కూడా అస్సలు ఉండవండి ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది ఇంకా మొక్క అయితే నోట్లో వేసుకోగానే వెన్నపోసలా కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటే ఈ చేప రాములు అంటారు ఇవి చాలా ఫేమస్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి ముందుగా దీనికి మనం ఉల్లిపాయ పేస్ట్ తీసుకుంటాం కదా చేపల కూరలు అలాగే ధనియాలు జీలకర్ర లావ మొగ్గ దాసిన చెక్క పొడి చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు చిన్న సైజు ఉంటే చిన్న సైజు ఒక ఐదు తీసుకోవాలండి తర్వాత మనం ఇందులో పొడి చేసుకొని పెట్టుకుందాం ధనియాలు జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనం చింతకాయలతో వండుకుంటున్నామండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి చింతకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మనం నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని చింతకాయని ఉడికించుకుంటున్నానండి ఇవి మనం ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఒక టెన్ మినిట్స్ మనం అలా ఉడకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చింతకాయ రసం వస్తుందండి అప్పుడు ఆ రసంతో మనం చేపల పులుసు చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసు కదా అందుకని ఆయిల్ వేసుకున్నాం మనం ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి మసాలా ఆయిల్ ఎంత ఫ్రై అయితే మనకి చేపల కూర అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పెద్ద సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక ఐదు దాన్ని సన్నగా చీరుకోవాలి మధ్యలో షాక్తో ఇక్కడ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా అయిన తర్వాత మనం మీకు చెప్తాను రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయలు కూడా ఉడికిపోతున్నాయి కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ రాముల పులుసు అయితే చాలా ఫేమస్ అండి భీమవరంలో దొరుకుతాయి దీని కాస్ట్ కూడా మనకి ఒక్కొక్కటి ఎయిట్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ఉంటుందండి ఒక చేప వచ్చి ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు కూడా మనకి అలా చేపల లాగే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకుని ఈ పొడి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా అన్నీ ముందే వేసేసుకుంటాం వల్ల మేం మన తర్వాత ఏమీ వేయక్కర్లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి పులుసు ఉడికితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చేపలు ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇక్కడ మన చింతకాయలు అయితే ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకుందాం కారం వేసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం మనకి చేపల పులుసులో అది ఎక్కువగానే పడుతుంది కారం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం ఇక్కడ మీకు వీడియో మిస్ అయిందండి నేను కారం వేసుకునే వీడియో ఇక్కడ మీ చింతకాయలు అయితే నేను రసం తీసుకున్నానండి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేపలు కూడా వేసేసుకుందాం చూసారు కదా పులుసు ఎంత చక్కగా ఉందో ఇంకా మనం చింతకాయ రసం ఇంకా వస్తుందండి మనకు అందులో ఉన్నంత రసం వచ్చేదాకా మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను చేపలు వేసేసుకుంటున్నాను ఇందులో అసలు ముళ్ళు అనేది ఒకటే ఒక ముళ్ళు ఉంటుందండి పెద్దది మన పిల్లలకు కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా తినకపోతే మనకి కంపల్సరీ ఒకసారి తెప్పించుకోండి మిగతా రసం కూడా వేసేసుకుందాం చింతకాయ రసం కొంచెం ముక్కలు ములిగే వరకు వేసుకొని ఎక్కువగా కదపకూడదండి చేప ఎక్కువగా ఉడికితే కనుక మనకి ఇడిపోతాయి చేపలు అందుకని మనకి మీడియం సైజులో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికే తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవచ్చు చూసారు కదా మొత్తం రసం అంతా తీసేసుకున్నాను నేను ఇంకా ఉన్నది కూడా వేసేసుకొని మనకి ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దామండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను ఇంకా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది గుమ్మగుమలు రామల పులుసు అండి అందులోనే మనం చింతకాయ వేసుకున్నాం చింతపండు వాడలేదు కదా ఈ కూర కూడా మనకి రెండు రోజులైనా అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్స్ చేయట్లేదండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు